మీకు సేవ చేసిన మీ ఋణం తీసుకున్నాను. మీ ఇంట్లో ఒక కన్న బిడ్డగా చూసుకున్నారు, మీ గుండెల్లో పెట్టుకుని నన్ను ఆదరించారు. ఇంత ఆదరించిన ప్రజానీకానికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటా. ఎన్ని చెప్తున్నా అందరూ ముఖ్యంగా గుడిపల్లి, అదే మరి నన్ను గెలిపించిన దానికి కృతజ్ఞతలు తెలియజేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. నిన్న ఈ రోజు మిమ్మల్ని చూస్తున్నాను. బాధ, ఎందుకు ఇది జరిగిందనే ఆవేదన ప్రతి ఒక్కరిలో కనపడుస్తా ఉంది. మామూలుగా అయితే ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు కొన్ని కారణాలు ఉంటాయి. ఆ కారణాలు చూసిన తర్వాత సరే మళ్ళీ అవన్నీ మార్చుకొని ముందుకు పోదాన ఆలోచన ఉంటుంది. నేను కూడా ఇక్కడికి వచ్చింది మీ అందరితో మాట్లాడుతున్నాను, మీ మనోభావాలు అర్థం చేసుకుంటున్నాను, అదే మరి కార్యకర్తలు చెప్పింది కూడా వింటున్నాను. చేత్ర ఎప్పుడూ ఆదరించారు, అభిమానించారు. ఇప్పుడు కూడా వస్తే మా చెల్లమ్మ అయితే కళ్ళ నీళ్ళు పెట్టుకుంటా ఉంటే, ఇలాంటి దారంతా చూస్తూ ఉంటే చాలా బాధ కలుగుతుంది. అయినా కూడా నా శరీరంలో చివరి ఊపిరి ఉన్నంత వరకు మీ కోసం పనిచేస్తాను. ఇక్కడే వేదిక పైన నాయకులంతా కూడా ఏఎంసీ చైర్మన్ కుప్పం చంద్రశేఖర్ గారు, ఎంపీపీ గుడిపల్లి మునిరాజు గారు, ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది నిన్న రామకు వెళ్ళాను, సాయంత్రం శాంతిపురానికి వెళ్ళాను, ఈరోజు గుడిపల్లికి వచ్చాను. నేను ఇక్కడికి వచ్చింది మనం ఎన్నికల్లో ఇక్కడ గెలిచినా